కలెక్టర్ గారు గ్రంథాలయాన్ని షిఫ్ట్ చేసి దీన్ని ఓపెన్ ఆడిటోరియం మీద కట్టి వివిధ పెద్దల సహకారంతో దీన్ని ఏసీ హాల్ కింద కూడా భవిష్యత్తులో తీర్చిదిద్దుతామని మరొకసారి మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇందాక రెండు పాయింట్లు చెప్పారు, ఎక్కడ అయ్యంగారు గారు కనిపించట్లే. ఓకే, నిజంగా అయ్యంగారు గారు నా దృష్టిలోకి గతంలో ఏ స్థలాన్ని ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా నాకు అవలసిన కోఆపరేషన్తో తీసుకున్న అన్ని పనులు కూడా ఆయనే చేసి ఏలూరు పట్టణ ప్రజలకి, ఏలూరు పట్టణ ప్రజల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఒక మ్యూజియం కూడా ఆయన ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆయన ఇందాక ఒక బాధ ఆవేదన వ్యక్తం చేశారు, ఏదైతే ప్రార్థనా మందిరం నా దృష్టిలో కూడా ఒకసారి తీసుకొచ్చారు. మనం ఉండగా ఎవరు ఆక్రమణ గురయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే నేను ఉండగా ఎవరైనా ఆక్రమణ చేస్తే పూర్తిగా ఆ ప్రార్థనా మందిరం నాకు కూడా బాగా గుర్తు. చిన్నప్పుడు మా ఫాదర్ అండ్ మదర్తో కూడా ఒకటి రెండు సార్లు అక్కడ పోయా. అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాల మీద గాంధీ మహాత్ముడు, అదే రకంగా కస్తూరిబాయి కూడా అక్కడికి వచ్చినట్టుగా హిస్టరీ ఉంది. కాబట్టి దాని హిస్టరీని మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దాని విషయంలో ప్రత్యేకించి కొద్ది చొరవ తీసుకుంటే మిగతా, ఎందుకంటే పట్టణంలో అనేక పనులు ఉన్నాయి మీకు తెలుసు. నగరానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ప్రత్యేకించి నేను ప్రణాళిక పరంగా వెళ్తా ఉన్నా. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఒకరికొకరు కోఆర్డినేషన్, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేనే చేయాలి. దాంతోపాటు పబ్లిక్ ఎవరైతే హిస్టరీ తెలిసినటువంటి వాళ్ళు దాన్ని మీరు చేయమని కూడా అయ్యంగారు గారిని సందర్భంగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విషయంలో కూడా. ఎందుకంటే ఇదంతా పట్టణ ప్రజలకి మనం అందించే వారసత్వ సంపద. ఈ విషయంలో ఆయనే కాదు ఇంకెవరైనా ఉన్నా కూడా డెలిబరేట్గా వచ్చి ఇటువంటి విషయాల్లో మనం ప్రజలకు అందించే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రసాదించాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ భగవంతుని మరొకసారి